కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తయింది. ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా? 6 గ్యారంటీలకు సంబంధించిన హామీలను ప్రజలకు ఇస్తారా? అభివృద్ధి సంక్షేమం పట్ల దృష్టి సారిస్తారా? మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను కూడా నెరవేరుస్తారా, నెరవేర్చరా అనే అంశాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఇంకా ప్రతి ఏటా దసరా పండుగకి తెలంగాణ మహిళలకు ఇచ్చే చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుందా, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టుదా అనే అంశాన్ని కూడా ఆవిడ చోటుగా ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఇంకా ప్రభుత్వం ఏర్పడిన 2 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఇది ఎంతవరకు సమంజసం అనే అంశాన్ని కూడా ఇటు కవిత సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఇక అసెంబ్లీ ప్రాంగణంలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలి అని ఆవిడ పూర్తి స్థాయిలో పట్టుబడుతున్న సందర్భం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా తెలంగాణ ప్రజానీకానికి ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజారంజక పాలన అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఆ దిశగా ఎందుకు అడుగులు వేయడం లేదని కూడా ఆవిడ కొద్దిసే ప్రభుత్వం మండలిలో పూర్తిగా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది. ఇచ్చిన హామీలు నెరవేర్చని పక్షంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నిరసన తెలుపుతాము, కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకుంటాము అనే అంశాన్ని కూడా ఆవిడ హెచ్చరించిన సందర్భం కనిపిస్తోంది. కొద్దిసే ప్రభుత్వం మండలిలో ఆవిడ మాట్లాడారు. మీడియాను ఉద్దేశించి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కాలయాపన చేస్తుందో చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజానీకానికి ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే అంశాన్ని కవిత సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తోంది. రాబో రోజుల్లో ఇచ్చిన హామీలు కనుక నెరవేర్చకపోతే అట్లాగే ఖజానా ఖాళీగా ఉంది, ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అనే సాకు చూపి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కనుక ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎండగడతామనే ఒక వార్నింగ్ కూడా కవిత ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇచ్చిన హామీలతో పాటు 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజలకు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే సహించేది లేదు అనే అంశాన్ని కూడా ఆవిడ మండలిలో చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజా, హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.